రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశేఖర్ చిత్రపటానికి ప్రభుత్వం బాల శ్రీనివాస్, ఆలయ వినోద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం పాటుపడతామని తెలుపుతూ, ఒక విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తెలంగాణ రావాలని తపన పడిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ రాజేష్, డిఇ రఘునందన్, ఏఇ నాగరాజ్, గోలి శ్రీనివాస్, ఈవో సిసి ఎడ్ల శివ, వంశీమోహన్ ఉన్నారు. ఓ విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తన విద్యా బోధనతోటి తెలంగాణ రావాలని తపన పడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ ఉద్యమానికి రూపశిల్పిగా, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో వారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, వారు ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వణికి పుచ్చుకొని వారి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పిన గుర్తునిచ్చంతో వారికి ఘనంగా అనేక ప్రాంతాలు నివాళులర్పిస్తూ, ఇక్కడ కూడా వారికి నివాళులర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని, వారి ఆశయ సాధన కోసం కంకణ బద్దులు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.